హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్య అంశం ఏంటంటే ఆగస్టు నెలలో చాలా వరకు కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారికి గ్రహస్థితి మనం తీసుకున్నట్టయితే గురువు నాలుగో ఇంట సంచారం చేస్తున్నారు శని ఆరో ఇంట సంచారము కుజకేతువులు ఏడో ఇంట సంచారము రాహు ఒకటో ఇంట సంచారము మరి కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఫలితాలు తీసుకున్నట్టయితే చాలా వరకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి కర్కాటక రాశిలో చాలా వరకు గ్రహణం చంద్రుడికి ఏర్పడింది కాబట్టి కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో చాలా వరకు మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఎవరైతే వృత్తుల్లో ఉంటారో వాళ్లకు పై అధికారుల యొక్క మనస్తాపం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారు ఆచితూచి మీరు ముందుకు అడుగులు వేయాలి ముఖ్యంగా స్పెక్యులేషన్ రంగం అంతా కూడా కొంత నష్టాల బాటలో ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు ఆలోచించి లేదా కొంత సమయం తీసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా వరకు కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది మరి అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో మీరు చేసే మనల్లో కొంత ఆలోచించి అడుగులు వే వేసే పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో కనిపిస్తుంది మరి ఆగస్టు నెలలో మొత్తం మీద చాలా వరకు కర్కాటక రాశి వారికి మైండ్ మీద చాలా వరకు లోడ్ ఉండే అవకాశం ఉంది మానసిక ఒత్తిళ్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వివాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది మరి చిన్న మాట పట్టింపులకు కుటుంబంలో చిన్న చిన్న అనర్థాలు అలాగే మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది మరి ఎవరైతే కర్కాటక రాశి వారి సంతానం ఉంటారో వాళ్ళకు కూడా కొంతవరకు చదువుల్లో ఆటంకాలు తీవ్ర మనస్తాపము ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కర్కాటక రాశివారు ఈ ఆగస్టు నెలలో ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడిపినట్టయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొనే మానసిక శక్తిని పొందే అవకాశం ఉంటుంది మరి కర్కాటక రాశి వారు చేసుకోవలసిన పరిహారాల్లో ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే చాలా వరకు చిన్న చిన్న గొడవలు చిక్కులు అపార్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే సుబ్రహ్మణ్య అష్టకం మంగళవారం రోజు పఠించినట్టయితే అయితే చాలా వరకు మీకు ఏర్పడే సమస్యలు చిక్కులు చాలా వరకు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కొన్ని కొన్ని విషయాలకి చాలా వరకు మీకు ఆర్గ్యుమెంట్స్ అవి పెరిగే అవకాశం ఉంది చాలా వరకు ఓర్పుతో సహనంతో కర్కాటక రాసి వారు ఆగస్టు నెలలో వ్యవహరించాల్సి ఉంది అలాగే నిరుద్యోగులకి కొంత శుభవార్తలు వినే అవకాశం ఉంది చాలా వరకు వారు కోరుకున్న ప్రదేశాల్లో ఇతర ప్రదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఎవరైతే విద్యార్థులు విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది అయితే తీర్థయాత్ర దర్శనాలు అలాగే బంధుమిత్రులతో కలిసి కొంతవరకు విందు వినోదాల్లో పాల్గొనటం లాంటి పరిస్థితులు చక్కటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటున్నారు కర్కాటక రాశి వారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆగస్టు మూడో వారం నుంచి కొంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే స్త్రీలకు చాలా మనోవేదన ఎక్కువగా ఉంటుంది చాలా వరకు దేవి స్థుతి చేసుకోవడం వల్ల అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా వరకు ప్రతికూల పరిస్థితులు దూరమయ్యే అవకాశము కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత ఓర్పుతో ముందుకు సాగాలి అలాగే జాయింట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంత భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే నూతనంగా పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వ్యాపారాల్లో వాళ్ళు కూడా కొంత ఆచితూచి అడుగులు వేసి ముందుకు వెళ్ళాలి కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది ఏది ఏమైనా ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక చింతనతో భగవద్ ఆరాధనలో గడిపినట్టయితే మీకుండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మీరు అధిగమించే అవకాశం ఉంటుంది